హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మా బాల్కనీలో ఉన్నాను ఇప్పుడు. సో రూమ్లో బాగా ఉడకపోస్తుంది, అయితే బిల్డింగ్ పైకి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ ఏంటిదంటే, సో ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ పెడతామని అనుకుంటున్నారు కదా, నేను వాళ్ళ కోసం చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు దేని గురించి టెన్షన్ పడకండి, మీకు ఏ కంటెంట్ మీద వీడియో చేయాలని అనిపిస్తుందో సో దాని మీద చేయండి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన కంటెంట్ మీద వీడియోస్ చేయండి. సో ఎవరో ఏమనుకుంటారని టెన్షన్ పడకండి, ఎవరి గురించి పట్టించుకోకండి, ఎవరు నవ్వినా ఏం చేసినా కూడా మీరు వెనక తిరగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్. మీకు టైం వస్తుంది, అప్పుడు మీరేంటో వాళ్ళకి తెలుస్తుంది. సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను, సో అదేవిధంగా వాటిని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో వీడియో చేయాలంటే ఫస్ట్ మీరు మొబైల్ని వర్టికల్లో పెట్టి వీడియోస్ చేయకండి, అంటే నిలువుగా పెట్టి వీడియోస్ చేయకండి, అడ్డంగా పెట్టి హారిజంటల్లో వీడియోస్ తీయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫోకస్ చేసుకోండి, అది అందరూ నెగ్లెక్ట్ చేస్తారు కదా, ఫోకస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంకా ఏంటిదంటే, మీరు చేసే కంటెంట్ సో షార్ట్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ మీరు వీడియోస్ చేయకుండా. సో షార్ట్ లిస్ట్ అనేది ఒకటి రెడీ చేసుకోండి, అప్పుడు మీకు వీడియోస్ చేయడంలో ఈజీ అవుతుంది. సో సరేనా ఫ్రెండ్స్, మీరు వీడియోస్ తీసుకున్నాక దాన్ని బాగా ఎడిటింగ్ చేయండి. సో ఎడిటింగ్కి నేను మాత్రం కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేస్తాను, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇన్స్టాడ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, పవర్ డైరెక్టర్ అని ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి, మీకు నచ్చిన యాప్ యూజ్ చేసుకోండి. సో ఇంకా ఎడిటింగ్ మాత్రం బాగా చేయండి. సో మంచి కంటెంట్ ఉంటే మీరు తప్పకుండా వీడియో చేయండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మీరు చేసే వీడియోకి ఒక టైటిల్ అనేది మంచిగా పెట్టండి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అదే కొంచెం కొత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టండి, ఇప్పుడు నడిచే ట్రెండింగ్ ఏమైనా ఉంటే. సో రొటీన్గా కాకుండా ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టుకోండి. సో థంబ్నెయిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా మర్చిపోకండి. మీరు థంబ్నెయిల్స్ కూడా కొంచెం ట్రెండీగా పెట్టండి, ఇంకేంటంటే ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్స్ పెట్టుకోండి, అప్పుడు ఏంటిదంటే ఇప్పుడు వ్యూవర్స్ కూడా వాళ్ళకి చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరేంటిదంటే డిమోటివేట్ అయ్యి వెనక వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాస్త పేషెన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మీరు యూట్యూబ్లో నేను చెప్పే టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్? ఏంటిదంటే ఫస్ట్ మీకేం తెలుసో దాని గురించి వీడియోస్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్? మీకేం వచ్చో, మీ టాలెంట్ ఏంది, మీ టాలెంట్ అనేది బయట పెట్టండి ఫ్రెండ్స్. మీకు పెయింటింగ్ చేయడం వచ్చా, మీకు గేమ్ ఆడడం వచ్చా, ఇలాంటివి ఏమి ఉన్నా సంథింగ్, మీరు వీడియో గేమ్స్ కానీ ఇలాంటివి ఏది ఉన్నా సరే, పెయింటింగ్ కానీ మీ టాలెంట్ ఏంటిది, సో వీటి గురించి ఏదైనా వీడియోస్ చేయండి ఫ్రెండ్స్, అలానే మీరు ఇంప్రూవ్ అవుతారు. సో ఓకేనా? సో ఇప్పుడు మీకు యూట్యూబ్లో డబ్బులు రావాలంటే, ఏం చేయాలంటే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటిదంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రావాలి, తర్వాత 4000 అవర్స్ వాచ్ టైం కూడా రావాలి, అప్పుడే మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, తర్వాత మీకు యాడ్స్ పెట్టుకోవచ్చు, తర్వాత మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే వీడియోస్ క్రియేట్ చేయండి. సో ఎక్కడ తగ్గకండి, వీడియోస్ మంచి వీడియోస్ క్రియేట్ చేసుకోండి. సో ఇంకా అవి వీడియోస్ అప్లోడ్ చేయండి, బాగా ఎడిటింగ్ చేయండి, మంచి కంటెంట్ ఉంటే రండి ఫ్రెండ్స్, మంచి కంటెంట్ ఉంటే మీకు ఖచ్చితంగా మీ వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, సో మీరు ఏదైనా వీడియోస్ క్రియేట్ చేస్తే, సో అందులో ఏంటిదంటే సినిమా మ్యూజిక్లు కానీ సినిమా పాటలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ ఇలాంటివి ఏం పెట్టకండి, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది, దాన్ని లైసెన్స్ చేసుకొని అసలు మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి, అది దానికోసం నేను వీడియో చేస్తాను కానీ. సో మీరు మర్చిపోయి మాత్రం సినిమా మ్యూజిక్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇలాంటివి ఏం పెట్టకండి, మీరు ఏమైనా వీడియోస్ చేసినా కూడా పక్కన బ్యాక్గ్రౌండ్లో కూడా సినిమా పాటలు ఇలాంటివి రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఓకేనా? ఇంకా ఏంటిదంటే యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ అని పెడతారు కొంతమంది, కాపీరైట్స్ లేకుండా ఫ్రీ వీడియోస్ అని డౌన్లోడ్ చేసుకోండి అని. సో అలాంటి వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకొని తక్కువ మనీ పెట్టేయకండి, ఎందుకంటే మీకు కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. సో మీరు మన నెట్లో ఫ్రీగా దొరుకుతాయి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, దానికోసం మీరు అవి డౌన్లోడ్ చేసుకొని వీడియోస్లో సో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో తొందరపడి
మీరు యూట్యూబ్లో ఏ వీడియో పడితే అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో యాడ్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫొటోస్ కూడా దొరుకుతాయి, అలా అని తొందరపడి మీరు ఏది పడితే అవి డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోలో పెట్టకండి, ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ అనేది పడుతుంది, ఇంకా కాపీరైట్ స్ట్రైక్ అని కూడా పడవచ్చు. సో రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఫ్రీగా వచ్చేటి నెట్లో డౌన్లోడ్ చేసుకొని అవి యూజ్ చేయండి. ఆ ఫ్రీగా ఏ వెబ్సైట్లో దొరుకుతాయి అనేవి కూడా నేను మీకు వాటి గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చేయాలంటే మీ మైండ్ని కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో ఏం టెన్షన్ లేకుండా, ఏం ప్రెషర్ లేకుండా కూల్గా వీడియోస్ చేయండి ఫ్రెండ్స్. దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉండండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కొత్త యూట్యూబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీరేంటిదంటే షార్ట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే మీ వీడియోస్ చేయడంలో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో షార్ట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. సో మీరు వీడియోస్ అనేది చాలా బాగా క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. సో మీ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. సో మీకు వాచ్ టైం కూడా వస్తుంది, మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. సో నేను కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. నాకు మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది పెట్టండి, నేను సబ్స్క్రైబ్ చేస్తాను, ఇంకా లైక్ చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటిదంటే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ వీడియోస్ మాత్రం బాగా రావడానికి ట్రై చేయండి. మీరు కొంచెం కష్టపడండి, కష్టపడితే ఖచ్చితంగా మీ వీడియోస్ అనేవి చాలా బాగా వస్తాయి. సో మీరు ఖచ్చితంగా కష్టపడిన ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ ఖచ్చితంగా మీ వీడియోస్ అనేసి వైరల్ అవుతాయి. సో మీకు మంచి యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి పేరు అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఒకటి ఏమైనా డౌట్స్ కానీ, ఏమైనా మీకు నాలో ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి, నా ఏ వీడియో కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.